హైదరాబాద్ శివార్లోని విలువైన భూములపై రాష్ట్ర ప్రభుత్వం కన్నుపడింది. అడ్డగోలు హామీలను అమలు చేసేందుకు నిధులు లేకపోవడంతో విలువైన భూముల అమ్మకానికి రంగం సిద్ధం చేస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ విషయంలో నానాయాగి చేసిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని భూములను అమ్ముతున్నారన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. సులభంగా వేగంగా నిధుల సమీకరణ కోసం భూములను అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో రాష్ట్ర వ్యాప్తంగా అమ్మకానికి సిద్ధంగా ఉన్న భూములను గుర్తించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రధానంగా టీఎస్ఐఐసి పరిధిలో ఉన్న భూములపై ఫోకస్ పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ శాఖ పరిధిలోని భూములను ఇప్పటికే అభివృద్ధి చేసి మౌలిక వస్తువులు కల్పించి సిద్ధంగా ఉంచుతారు కాబట్టి అమ్మడం సులభం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. పక్కనే పరిశ్రమలు కూడా ఉంటాయి కాబట్టి ధర కూడా బాగా పలుకుతుందని, తద్వారా సులభంగా వేగంగా అనుకున్న స్థాయిలో నిధుల సమీకరణ సాధ్యమవుతుందని అంచనా వేస్తున్నారు. ఇతర చోట్లయితే భూముల సేకరణ, వాటిని అభివృద్ధి చేయడం, ఆ తర్వాత వేలం వేయడానికి చాలా సమయం పడుతుంది. మొదట బుద్వేల్లోని దాదాపు 75 ఎకరాలను విక్రయించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. అక్కడ ఎకరానికి సుమారు 50 నుంచి 55 కోట్ల మేర ధర పలుకుతోంది. వీటి అమ్మకం ద్వారా 4,000 కోట్ల రూపాయల వరకు నిధుల సమీకరణ చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అక్కడ వచ్చే స్పందనను బట్టి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఇతర భూములను విక్రయించడంపై దృష్టి పెట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండగా భూముల అమ్మకంపై నానా యాగి చేసిన సంగతిని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం భూములను అమ్మినప్పుడల్లా తీవ్ర విమర్శలు చేసి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా అమ్ముతారని వారు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ముచ్చర్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీ ఏర్పాటు కోసం సుమారు 10,000 ఎకరాలను సేకరించింది. ఈ భూములను అభివృద్ధి చేసి పారిశ్రామికవేత్తలకు కేటాయించేందుకు సిద్ధం చేసింది. పనులు చివరి దశలు ఉండగా ప్రభుత్వం మారింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఫార్మాసిటీని రద్దు చేయడంతో పాటు దాదాపు 10,000 ఎకరాలు ప్రభుత్వానికి అందుబాటులోకి రానున్నాయి. వీటిని ఏం చేస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.